తూర్పు గోదావరి జిల్లా జగంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కాపవరపు వరప్రసాద్ తన పదవికి రాజీనామా చేస్తున్నానని తెలియజేశారు. 2016వ సంవత్సరం నుండి జగంపేట టౌన్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నానని, పార్టీ కష్టకాలంలో అండగా ఉన్నానని, అనుకోని పరిస్థితుల వల్ల జ్యోతుల చంటిబాబు అనే వ్యక్తిని జగంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించడంతో ఆయనతో కూడా కష్టపడి పనిచేసి ఆయనను అఖండ మెజార్టీతో గెలిపించడానికి కృషి చేశామని తెలిపారు. గెలిచిన తర్వాత కష్టపడిన కార్యకర్తలందర్నీ పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చే కార్యకర్తలకు పెద్దపీట వేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు ఇచ్చి గెలిపించారని, స్థానిక నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డిని మోసం చేసి సెటిల్మెంట్ బ్యాచ్ని పోషిస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలోని అసమ్మతి కార్యవర్గమంతా ఏకమై కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలి యువత అధ్యక్షులు అడబాల పెద్దబాబు ఇతర నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. మిమ్మల్ని 2 సార్లు ఓడించింది ఈ పార్టీ, అందుకు దాని మీద కక్ష తీర్చుకోనక తప్ప మా పార్టీని సర్వనాశనం చేశారని నేను మనస్తాపం చెంది మేము ఎంతో ప్రేమించి అభిమానించే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు గౌరవించక, ఇక్కడ నిన్ను రాత్రనక పగలనక కష్టపడి కార్యకర్తలను నువ్వు పట్టించుకోక ఇంకెందుకు వచ్చిందని మేము అందరం మనస్తాపం చెంది, నేను జగ్గంపేట వైసీపీ టౌన్ ప్రెసిడెంట్గా 2016 నుంచి ఇప్పుడు దాకా పనిచేస్తున్నాను. ఈరోజు దాకా నేను ఈ పదవికి రాజీనామా చేస్తున్నాను. అందరికీ మీడియా మిత్రులందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు. జగ్గంపేట, నా పేరు కాపవరపు వరప్రసాద్. 2016 నుంచి నేను జగ్గంపేట వైసీపీ టౌన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను, అది మీ అందరికీ తెలిసిందే. అప్పట్లో ముత్యాల శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నప్పటి నుంచి మేమందరం ఆయన ద్వారాగా పార్టీలో జాయిన్ అయ్యి ప్రతి ఊర్లో కూడా గడప గడపకే కార్యక్రమాలు ఎన్నో చేసి ఈ పార్టీని ఎంతో బలోపేతం చేసి ఎన్నో ధర్నాలు, ప్రత్యేక హోదాల మీద కొన్ని రాష్ట్ర రోకోలు ఇలాంటివి ఎన్నో పల్లెనిద్దరులు, తర్వాత గడప గడపకే వైఎస్ఆర్ కార్యక్రమాలన్నీ నియోజకవర్గం అంతా ఊరూరు తిరిగి చక్కబెట్టి ఈ పార్టీని బలోపేతం చేసిన తర్వాత అనుకోని సంఘటన జరగడం జరిగింది. ఎలా అంటే, జ్యోతుల చంటిబాబు గారు అనే వ్యక్తి పార్టీలోకి రావడం, తర్వాత ఆయనకి కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పచెప్తాం జరిగింది. మేము రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో, జగన్ మేరు గారి మీద అభిమానంతో ముందు ఎలా అయితే కష్టపడి పనిచేసామో అదే రీతిగా ఈయనకి కూడా అలా పనిచేసి ఈయన ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో నెగ్గించుకోవడం జరిగింది. నెగ్గిన కాడి నుంచి కూడా ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న ప్రతి కార్యకర్తని కూడా అనగదొక్కే కార్యక్రమం వాళ్ళ సొంత మనుషులతోని, వాళ్ళ బంధుమిత్ర కార్యకర్తలని వారి ఇంటికి తీసుకొని వెళ్ళి ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరికి కూడా తీసుకొని వెళ్ళి, అండి మేము ఈ పార్టీ ఎన్నో కష్టకాలం నుంచి ఉన్నవాళ్ళం, మేము చాలా ఇబ్బందులు పడి పార్టీలో పనిచేస్తూ వచ్చాం, మీరు మమ్మల్ని మోసం చేసి తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి మీ బంధుమిత్రులకు పార్టీ పదవులు ఉన్న వ్యవహారాలన్నీ వాళ్ళతో చక్కబెట్టమంటే మా కూడా పనిచేసిన కార్యకర్తలు కానీ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు కానీ అన్యాయం అయిపోతారు అని ఎన్నోసార్లు మేము ఆయన మీద ఇబ్బంది పడి చెప్పడం జరిగింది. ఆ మయాన్ని మన ఎండి ఆఫీస్ దగ్గర, పోలీస్ స్టేషన్ దగ్గర కూడా కొన్ని ధర్నాలు చేయడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన మమ్మల్ని ఏదో రకంగా వాళ్ళకు వాళ్ళే పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవాలి అనే రీతిగా కొంతమందిని, కొంత మనుషుల్ని పెట్టుకొని నియోజకవర్గంలో 4 మండలాల్లో 83 గ్రామాల్లో కూడా అతనికి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, కొంతమంది సెటిల్మెంట్ల బ్యాచ్లు అవ్వచ్చు, వాళ్ళ ద్వారాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తల్ని
సర్వనాశనం చేసేశారు. ఈరోజు మీకు మీడియా మిత్రులందరికీ తెలిసిన విషయమే, ప్రతి ఊరు నుంచి కూడా ఏదో పార్టీకి వైఎస్ఆర్ పార్టీ తరఫున రాజీనామా చేసో పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయో వేరే పార్టీలో జాయిన్ అయిపోతూ ఉన్నారు. కనీసం నెలలో ఏదో ఊరు నుంచి ప్రతిరోజు కూడా జాయినింగ్ అవుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. మేమేమనుకున్నామంటే ఫస్ట్లో ఇతన్ని రెండుసార్లు తెలుగుదేశం పార్టీలో ఓడిపోయాడు కదా, ఇంటికాడ ఉన్నప్పుడు మొత్తం జనాలందరూ మర్చిపోయినప్పుడు ప్రజలందరూ ఇతన్ని తిరస్కరించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన్ని బయటికి తీసుకొచ్చి ప్రజల్లో తిప్పి సీట్ ఇచ్చి ఎమ్మెల్యేగా నెగ్గితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబంగా భావించి జ్యోతుల చంటుబాబు గారు అనే ఆయనకి అప్పచెప్తే ఆ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసాడు. మా మీద ప్రేమ లేకపోవచ్చు, ఎందుకంటే సాదా సీదా కార్యకర్తలం